హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈక్వల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాము. ఇంకా పొద్దున్నే లేచి అన్ని పనులు అయిపోయినాయండి. కాఫీ తాగేసాం ఫస్ట్, ఇంకా తర్వాత నేను టిఫిన్కి రెడీ చేస్తున్నాను అనమాట. బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్. ఇది ఏంటంటే ఈ పీనట్ బటర్ ద్వారా మనకి మంచిగా ప్రోటీన్ వస్తుందండి. అందుకని మోస్ట్లీ వీక్లో 2-3 టైమ్స్ అన్నా నేను ఈ పీనట్ బటర్ని ఏదో ఒక రకంగా యూజ్ చేసేలాగా చూస్తాను. అదేవిధంగా ఎగ్స్, చికెన్ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్. ఇంకా వెజ్లో వచ్చేసి పన్నీరు, తర్వాత మూంగ్ దాల్, చనా, సోయా ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్ సోర్సెస్ అనమాట. కార్బోహైడ్రేట్స్ తక్కువ అండ్ ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మనకి పెర్ఫెక్ట్గా మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా నేను పీనట్ బటర్ అప్లై చేసి కొంచెం హనీ స్ప్రింకిల్ చేశాను. తర్వాత ఈ విధంగా మా వారికి నాకు చెరొక పీసు రెడీ చేస్తాను అనమాట. తర్వాత దీంతోపాటుగా మేము పపాయ కూడా తీసుకుంటున్నామండి. మా వారికి రెడీ చేసాను. ఇంకా నాది అక్కడ కట్ చేసుకుంటున్నాను. ఒక పీనట్ బటర్ శాండ్విచ్, తర్వాత ఒక ప్లేట్ పపాయ తీసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ పెర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. అంటే ఆ పూటకు కావాల్సిన అన్ని రకాలు అందుతాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్రూట్స్ ద్వారా లభించేటువంటి న్యూట్రియంట్స్, విటమిన్స్ కావచ్చు, మనకు అన్నీ ఒక మీల్లో చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నేను తర్వాత లంచ్ కోసం ఒకాయి ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట. దానికోసం బాణాలు పెట్టేసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ నిండా మెంతులు వేసుకున్నానండి. మెంతి ఫ్లేవర్ పులుసుకి చాలా బాగుంటుంది అనమాట. ఇది వేగుతుండగా బాయిల్ చేసుకుని పీల్ చేసుకున్నటువంటి ఈ ఎగ్స్ ఇక్కడ వేసేసుకుంటున్నాను. పసుపు కోట్ చేసుకున్నానండి. కింద అడుగంటకుండా ఉండాలంటే దీన్ని ఇట్లా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. కింద అంటుకుని లేయర్ ఊడొచ్చేసేదు. ఇట్లా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుందండి. కలర్ వచ్చి పైన లేయర్ ఫామ్ అయిన తర్వాత వీటిని మనము ప్లేట్లోకి తీసేసుకుంటాము. ఈలోపు నేను ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు కూడా ఒక 4 మునక్కాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కమలా సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి మంచిగా కలర్ వచ్చేసినాయండి. చూసారా, ఒక లేయర్ లాగా ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు తీసేసుకున్నాము. ఇంకా దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నాము. కొద్దిగా నూనెలో ఫ్రై అనిస్తామండి. ఆ మంతి ఫ్లేవర్ కూడా ఈ ఉల్లిపాయకి పడుతుంది అనమాట. ఇంకకి మనము బాయిల్ చేసుకున్నప్పుడు ఘాట్లు పెట్టుకుంటాము 3-4. అప్పుడు పులుపు అంతా కూడా ఎగ్లోకి కూడా వెళ్ళి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి మునక్కాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాము. నేను 1/4 మునక్కాయలు మీడియం సైజు తీసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అదేవిధంగా 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. పులుపు వేస్తాం కాబట్టి కారం బాగానే పడుతుంది అనమాట. అన్నీ పెర్ఫెక్ట్గా వేసుకుంటేనే మనకి ఆ రుచి ఎన్హాన్స్ అవుతుంది. ఉడకడానికి వీలుగా 1 గ్లాసు వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేసేస్తానండి. ఇది జస్ట్ ఉడుకుతూ ఉండగా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుని లిడ్ పెట్టేసి 1-5 మినిట్స్ పాటు వదిలేస్తామండి. వదిలేస్తే అది ముక్క కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంటుంది, మునక్కాయ ముక్క. ఈలోపు మనం చింతపండు పులుసుని రెడీ చేసుకోవచ్చు. 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తానండి. ఆఫ్టర్ 5 మినిట్స్ జస్ట్ నేను లిడ్ ఓపెన్ చేస్తుల్లోకి చక్కగా ఇది మసులుతుంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు అంతా యాడ్ చేసేస్తాం. మనం కమలా సైజ్ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తం గుజ్జు పట్టేస్తుంది అనమాట. యాడ్ చేసుకుని మనము వేపించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకుంటాము. వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మనం ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూసారా, పులుసు అంతా దగ్గరికి అయ్యి చక్కగా ఉడికిపోయిందండి. నూనె కూడా పైకి కనిపిస్తుంది. ఇంకా మనం దించేసుకునే టైం వచ్చేసింది అనమాట. కరెక్ట్గా ఉడికిపోయింది, మునక్కాయ సాఫ్ట్ అయిపోయింది. ఇంకా దించే ముందు లాస్ట్ విడతగా ఇంకొంచెము మనము కొత్తిమీరని జస్ట్ పైనుంచి అట్లా స్ప్రింకిల్ చేసుకుంటాము, కొద్దిగా వెరీ లైట్. ఇందనండి మనం దించేసుకోవచ్చు. మునక్కాయ ఎగ్ పులుసు గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది మెంతి ఫ్లేవర్ తోటి. ఇంకా తర్వాత నేను దోసకాయ యూజ్ చేస్తున్నాను అనమాట. చిన్న దోసకాయ ఉంది. ఇంకా బాణాలు పెట్టేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్్ వేసుకున్న దాంట్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు. పోపు బాగుంటే కర్రీ అంతా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి వస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకుని మంచిగా 1 నిమిషము ఫ్రై చేసుకుంటాం మనము. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న ఆనియన్ తీసుకుని ఆ ముక్కలు చిన్న కట్ చేసుకున్నాను. ముక్కలు యాడ్ చేస్తాను. అదేవిధంగా 1/4 పచ్చిమిర్చి యాడ్ చేసాను, స్లిట్ చేసింది. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో మనం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడే 4 మొత్తానికి సరిపడా
తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుంటామండి. కారం వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాము. నేను చెప్పాను కదా ఒక 1/4 కేజీ దోసకాయ ఉంటుందన్నమాట. ఇంకా దాన్ని పీల్ తీసేసి లోపల గింజలన్నీ తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసాను. చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తామండి. యాడ్ చేస్తే ఆ నీరు ఇగిరే టైంకి ఈ ముక్క కూడా ఉడికిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్గా అసలు మనకి నీటి చుక్క ఉండకూడదండి, అంతవరకు మనము ఉడకనివ్వాలన్నమాట. మ్యాక్సిమం ఈ కూర ఉడకడానికి మనకి 10 to 15 మినిట్స్ తీసుకుంటుందండి. నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో. యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా లిడ్ పెట్టేసుకోవచ్చు. ఇంకేం యాడ్ చేయక్కర్లేదన్నమాట. లిడ్ పెట్టేసి కరెక్ట్గా 10 to 15 మినిట్స్ అట్లా వదిలేయండి. లిడ్ పెట్టేస్తున్నాను ఇక్కడ. లిడ్ పెట్టేసి ఆఫ్టర్ 15 మినిట్స్ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, నీటి చుక్క లేదు. మనం వేసిన ఆయిల్ అంతా పక్కకి చక్కగా కనిపిస్తుంది. ముక్క ఉడికిపోయింది. అసలు మూత తీసేసరికి ఎంత మంచి సువాసన వస్తుందో చెప్పలేనండి. దోసకాయ ఇగురు సింపుల్ వేలో రెడీ అయిపోయింది, కానీ దీని రుచి మాత్రం అమోఘం. ఇవ్వండి ఈరోజు రెసిపీస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.